జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్ గా నాకు తెలిసి రెండు దాంట్లో ఆయన పోటీ పట్టుకుంటూ ఉన్నట్టు అనుకుంటా. కేఎన్ఆర్ లేదా విజయసాయి రెడ్డి గారు వైఫ్ దాంట్లో పెట్టి వెళ్తే ఫోన్లో పెట్టున్నారు, ఫోన్ కూడా తగ్గాడు ఆయన. ఇప్పుడు కనుక ఎవరైనా తీసుకెళ్లి ఆయన ఫోన్ ఇస్తే నెంబర్ లెటర్ నొక్కాలో కూడా మర్చిపోయి ఉంటాడు ఆయన. అటువంటి వ్యక్తిని వీడియో చేస్తాను సార్, టీవీలు చూస్తాడు, సినిమాలు చూస్తాడు అని చెప్తాడు. జగన్మోహన్ రెడ్డి గారికి జనరల్ గా టీవీలు వీడియో గేమ్స్ ఆడేవాళ్ళకి గంటి కింద నల్లగా మచ్చలు పడి ఉంటాయి. నేను నిన్నే పరిశీలించా జగన్మోహన్ రెడ్డి గారికి ఏమైనా మచ్చలు ఉన్నాయని చెప్పి, కనీసం చిన్న పొర కూడా లేదు అక్కడ గంటి కింద. చూడండి అందరికి రాసుకుంటు చంద్రబాబు నాయుడికి ఇదంతా మచ్చలు పడిపోయి బొక్కలు పడిపోయి కూడా ఉంది. అసెంబ్లీలో మేము అసెంబ్లీలో చర్చ జరుగుతుంటే ఒక అవిపాటు పట్టుకుంటాడు, దాన్ని ఇట్ట 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 అంటాడు. నేను చంద్రబాబు నాయుడు దగ్గర చాలా కాలం పనిచేశా, ఆయన దగ్గర ఓఎస్డీగా పనిచేసేవాడు నాగేంద్ర గారు అని. నేను అడిగా ఆయన, నాగేంద్ర గారు ఎప్పుడు ఏంటి ల్యాప్టాప్ పట్టు తిరుగుతాడు, ఏం చేస్తాడు సార్? ఈయన బిల్డప్ కోసం తిరుగుతాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు, ఢిల్లీ ఎయిర్పోర్ట్కి వెళ్ళాడు చంద్రబాబు. ఢిల్లీ నుంచి వస్తా, వాళ్ళందరూ వచ్చి ఎయిర్పోర్ట్ ఆఫీసర్లో పెద్ద బ్యాంకు చూపించి సార్ లోపల కూర్చోండి సార్ అని అంట. లేదు లేదు నేను ఇక్కడే కూర్చుంటాను, ఇక్కడ కుర్చీలు ఏమన్నా అంట. ఒక కుర్చీ ఏం చేయంట గోడకి ఐప్యాడ్ ఓపెన్ చేశాయంట, ఓపెన్ చేసి చూస్తున్నాడంట. మన పోటీ వాళ్ళు అటు ఇటు తిరిగేవాళ్ళు ఏపీ ముఖ్యమంత్రి బాబు గారు అసలు ఎంత డెడికేషన్ ఎంత వర్క్ చేసుకుంటున్నారని చెప్పి వాళ్ళందరూ మాట్లాడుకున్నారంట. నేను అడిగే ఏం వర్క్ చేసుకున్నాడు, ఏం వర్క్ చేస్తాడు సార్, వీడియో గేమ్లు ఆడుకుంటాడని చెప్పాడు. ఈ ల్యాప్టాప్లో ఏం వర్క్ చేస్తాడు చంద్రబాబు నాయుడు, వీడియో గేమ్లు ఆడుకుంటాడని చెప్పాడు. ఆయన ఆడుకున్నటువంటి వీడియో గేమ్లు జగన్మోహన్ రెడ్డి గారు ఆడతాడని చెప్పి ప్రచారం చేస్తున్నాడు వాళ్ళ.